నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి మండల కేంద్రంలోని కొల్ముంతల్ పాహడ్ గ్రామ పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామ పంచాయతీ సర్పంచ్ రమావత్ రవి మరియు గ్రామ ఎంపీటీసీ రాణిరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే దానికి కారణం కేవలం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నేనవత్ బాలునాయక్, కొండమల్లిపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న నా అదృష్టంగా భావిస్తాను. మీలో చాలా మందికి తెలియకపోయిన రెండు మూడు విషయాలు తెలుస్తాను. ఈ రోజు మనం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నాం. మనకి ప్రాథమిక అన్ని విధాలుగా హక్కులున్నాయి, మనకి మానవ హక్కులున్నాయి, మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ అంబేద్కర్ గారి కార్యం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే మన ఎలక్షన్ జరగడం, ఎమ్మెల్యేలు, ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ మొత్తం వ్యవస్థ నడుస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు కొన్ని శోచనీయమైన విషయాలు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వమైన రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు కాబట్టి మన దేశంలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఉంది. కానీ ఈరోజు అక్కడ నరేంద్ర మోదీ గాని ఇక్కడ కేసీఆర్ గాని రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి మానవ హక్కులను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ముందుకు పోవడం ఇది మన అందరం ఖండించాలి. రాజ్యాంగం ప్రకారం ఉండాల్సిన పార్లమెంటు, శాసనసభ, మరి మీడియా, లెజిస్లేచరు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అన్ని వ్యవస్థలు కూడా కొంత ఈ మోదీ కేసీఆర్ కింద ఈ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తారు. ఈ విషయాలు చైతన్యవంతమైన యువకులు, ప్రత్యేకంగా అంబేద్కర్ రైట్లు కూడా అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అప్పుడప్పుడు బీజేపీ వాళ్ళు రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, దానిపై మనం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కేసీఆర్ కూడా ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక రాజరికం, తెలంగాణ జాగీర్ అనుకునే విధంగా ముందుకు వస్తుంది. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన విలువలు, ప్రజాస్వామ్యం కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన మీ పక్షాన, మీ ఎంపీగా, మీ ఉత్తమన్నగా మీ అన్ని విషయాలు, కష్ట నష్టాలు పార్లమెంట్ లో కూడా ప్రస్తావించిన విషయంలో మరోసారి మీరు గర్వపడే విధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా మీ ఉత్తమన్న అన్ని విషయాలు ప్రస్తావించాడు. దేవరకొండ విషయాలు, గిరిజనుల రిజర్వేషన్ విషయాలు పెంచాలి అని కూడా ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ మోసపూరిత వైఖరిని మనం ఖండిద్దాము. గిరిజనులకి